Yeah.
మోసపోయాము కానీ ఈసారి మాకు తెలిసి వచ్చింది ఎవరు అసలైన నాయకులు అని. ఈసారి రాబోయేది వైఎస్ఆర్సీపీ అని వాళ్ళే గట్టిగా చెప్తున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఉంది. లాస్ట్ వన్ బ్లెస్సింగ్ ఇంకా గట్టిగా ఉంది సార్, బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఇంకా తొట్టంపేట సమస్య చాలా ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేకపోతుండే. మా నాన్న పేరు పచ్చదే గెలిచినాక వాళ్ళ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేసినాక అందరు సమస్య తీర్చిపోతున్నారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్దీ అందరు డ్రామాలు వేస్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా ఫ్యామిలీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ మాకేది సాధ్య రాదు, మా ముందుకు ఏది రాదు. ఇంకా రాబోయేది జగన్ అన్న సీఎం అయితే మచ్చతిరెడ్డి గారు ఏమో అభిమానం అయితే చాలా బాగుంది. ముందుగానే చెప్పాను మా వైఎస్ఆర్సీపీ కండ వేసుకొని పోతుంటే మా ఇంటికి ఆహ్వానిస్తున్నారు. అంటే మా బిడ్డ వచ్చింది, మా పిఎం వాళ్ళ సమస్యలు ఇంకా బాగా చెప్పుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఒక ఇంట్లో మనిషికి ఎట్లా చెప్పుకుంటున్నారు అట్లా చెప్పుకుంటున్నారు మాతో. సో చాలా మమేక అవుతున్నారు ప్రజలు. అంటే మీ ఇచ్చే పాదయాత్ర మేము తండ్రి గారికి ఎంత గౌరవం ఒక చేయి ఇంకో చేయి కలిసిందా. సో బాగా సపోర్ట్ ఇస్తున్నాం మా నాన్న. ఒక అంటే బేసిక్ నేను ఎక్కువ ఆడవాళ్ళతో బాగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళకి ఏమంటే ఇంకా కంఫర్ట్ జోన్లో మనం మాట్లాడగలుగుతాం కదా. సో వాళ్ళు ఇంకా ఫ్రీగా మాట్లాడగలుగుతారు. స్టూడెంట్స్ అయితే ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. అమ్మాయి ఇంకా ఇట్లా పాలిటిక్స్లో ఉంటే బాగుంటుంది, మాకు ఇంకా చెప్పుకోనికి ఇంకా వీలు ఉంటుంది, మాకు ఏదైనా సమస్య వస్తుంది. అంటే పాదయాత్ర రావాలని మీ నిర్ణయం తండ్రిగా ఉంది? మా నాన్న నిర్ణయం, మా నాన్న నిర్ణయం, మా ఇద్దరు నిర్ణయం. సో దానివల్ల మీ తండ్రి గారికి గెలుపుతుంది? గెలుపుతుంది. హాయ్, ఒక సిస్టర్గా ఒక చెల్లిగా అక్కగా
బిడ్డగా భావించి నన్ను ఒకసారి అవకాశం ఇవ్వన్నారు. నేను ఎందుకు పూజ చేసుకుంటాను. అనే శ్లోకం చేత చెప్పండి గురు.